ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శంభ్య చ రాహువే గేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. దాదాపుగా 23 ఏళ్ల తరువాత గోచారంలో, మరీ ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 11వ తారీఖు తర్వాత నుండి 5 రాశులకి అఖండ యోగం కలగబోతుంది, అఖండ రాజయోగం కలగబోతుంది. తద్వారా ధనాన్ని, ఆస్తుల్ని, ఒక స్థాయిని పెంపొందించుకోవడం నేను చెప్పేటువంటి 5 రాశులు. చాలామందికి అప్పులు, కష్టాలు, వ్యాపార నష్టం, వాళ్ళకి సంబంధం లేకపోయినా మూడో వ్యక్తి ద్వారా వీళ్ళు నష్టపోవడం, కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య మనశ్శాంతి ఉండదు, పిల్లలు చెప్పిన మాట వింటే తల్లిదండ్రుల మాటలు, ప్లస్ పిల్లలకి కొంతమంది వివాహాలు జరగవు, కొంతమందికి సంతానం ఉండదు, కొంతమందికి సంతానంతోనే సమస్య అవుతుంది, కొంతమందికి నూతనంగా పెట్టుబడులు పెడతారు అవి తిరిగి రావు. ఇలా ఒకటి కాదండి, ఒక మనిషికి సమస్య అంటే 81 రకాల సమస్యలు ఉంటాయి. ఈ 81 రకాల సమస్యలకి పరిష్కార మార్గంగానే జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ప్రొనాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్, ఇన్ని పద్ధతుల్లో ప్రిడిక్షన్స్ అనేది తెలుసుకోగలిగితే ఈ 5 రాశులు అఖండ రాజయోగానికి పాత్రులుగా నిలబడతారు. మీకు తెలివితేటలు అమోఘంగా ఉండొచ్చు, కానీ అదృష్టం ఉండాలి. రవి ప్రకాష్ అనే వ్యక్తి విజయవాడలో ఉంటాడు. విజయవాడ పడమట అనేటి పడమట ఏరియా, అక్కడి నుంచి బై ఆన్లైన్లో బై వాట్సాప్లో నన్ను మీట్ అవ్వడం జరిగింది. తను చేసేటువంటి చిట్స్ బిజినెస్ మొత్తంలో లాస్ అయిపోవడం, ఆ చిట్స్లోనే కొన్ని లక్షలు సంపాదించిన వ్యక్తి అదే చిట్స్లోనే 0 అయిపోయి, అప్పులు పాలైపోయి, ఇంకా నాకు లేదు ఈ లైఫ్ ఇంకా అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తను ఒకటే అన్నాడు, సార్ ఆస్ట్రాలజీలో, జ్యోతిష్యం గురించి యూట్యూబుల్లో, తమ్నైల్స్లో తులారాశి వాళ్ళు అపర కుబేరులు అవుతారు, కోటీశ్వరులు అవుతారని మీరే కూడా చెప్తూ ఉంటారు, బట్ నేనేమో అసలు పూర్తిగా అసలు ప్రయోజనం లేని వ్యక్తిగా అయిపోయాను. 2 పిల్లలు, నా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి, ఉన్న ఇల్లు అమ్ముకున్నా కూడా అప్పు తీరలేని పరిస్థితి, ఈరోజు రెంటెడ్ హౌస్లో ఉన్నాను, నేను ఎంత ప్రయత్నం చేసినా అది మొత్తానికి ఒక బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇప్పుడు అలా అని చెప్పి నాకు వేరే ఏ అలవాటు లేదు, మందు తాగడం, సిగరెట్ తాగడం, వేరే అవిగేషన్స్ కూడా నాకు లేవు. నేను చాలా ప్రాంప్ట్గా, లెక్కగా అందరినీ సెలెక్ట్ చేసుకొని చేసినా కూడా నేను ఫెయిల్యూర్ అయిపోయాను. మరి ఎందుకు అంతగా నేను వెనకబడిపోయానో నాకు అర్థం కావట్లేదు. నాకంటూ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, నాకంటూ నేను ఒక స్థాయి, ఒక సక్సెస్ ఎలా ఉంటుంది అని నన్ను ఆన్లైన్లో బై వాట్సాప్ ద్వారా మాట్లాడడం జరిగింది. నేను చెప్తూ ఉంటాను కదండి, ఒక వ్యక్తికి సంబంధించి సక్సెస్ అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ఆస్ట్రాలజీ, విత్ ఇన్క్లూడ్స్ న్యూమరాలజీ ఆల్సో. పేరు బలం, పేరుకు సంబంధించిన శాస్త్రం, సంఖ్యాశాస్త్రం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎంతటి వ్యక్తులైనా మీ పేరులో సంఖ్యాదోషం ఉందనుకోండి, మీరు ఎంత తోపులైనా కింద పడిపోక తప్పదు. ఇప్పుడు సినిమా హీరో, బేసిక్గా హీరో అయిన సుధాకర్ అనే వ్యక్తి, కమెడియన్, చిరంజీవి గారితో రూమ్మేట్గా కెరీర్ స్టార్ట్ చేసిన వ్యక్తి, తమిళంలో 100 రోజుల ఫంక్షన్ లాంటి సినిమాలు చాలా ఉన్నాయి సుధాకర్ రాధిక గారు కలిసి. మరి ఆ స్థాయిలో ఉన్న హీరో తర్వాత డౌన్ఫాల్ అయిపోవడం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావడం, కమ్యూనిటీ అవడం, తర్వాత ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉండడం, ఇప్పుడు ఆ స్థాయి ఆటోమేటిక్గా పడిపోయినట్టేగా. ఎందువల్ల జరిగిందంటారు ఇది? తెలివి లేకనా? రాత బాగోక. ఆ రాతను తెలుసుకొని కొన్ని కొన్ని జాగ్రత్తలు, శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఖచ్చితంగా లైమ్ లైట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. చిరంజీవి గారికి కూడా సక్సెస్ ఏం లేదు స్టార్టింగ్. శివశంకర ప్రసాద్, శివశంకర, శివ శంకర్ అని పిలిచినప్పుడు లేదు, చిరంజీవి అని పేరు మారిన తర్వాత ఆయన లైఫ్ మారింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే 200% లైఫ్ స్టైల్ మారాలి అంటే మిమ్మల్ని గుర్తించే పేరు బాగుండాలి.
మీ లైఫ్లో ఒక ఒక గ్రోత్ని, ఒక స్థాయిని తప్పకుండా మీ పేరుతోనే పెంపొందించుకోవచ్చు. దాన్ని న్యూమరాలజీ అంటారు, తెలుగులో అయితే సంఖ్యాశాస్త్రం అంటారు. ప్రతి మనిషి పేరు మార్చేసుకుని నేను చెప్పట్లేదు. పేరు మార్పు అంటే రికార్డు మార్చబడలేదు. మిమ్మల్ని గుర్తించే పేరులో, మీరు రాసే సంతకంలో టోటల్ అక్షరాలకు వచ్చే విలువ, మీ పుట్టిన తేదీకి మ్యాచ్ అవ్వాలి, లేదా డే టు నెల సంవత్సరం అన్ని కలపండి, వచ్చే నెంబర్ డెస్టినీ అంటారు, ఆ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి. అంతేకాదు, పుట్టిన తేదీ లేదు అనుకోండి, మీ హస్తరేఖలు ఉంటాయి, హస్తరేఖలను బేస్ చేసుకుని కూడా మీ పేరు సరి చేసుకోవచ్చు. అల్టిమేట్ సక్సెస్ చూడొచ్చు. అంతేకాదండి, అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలంటే జాతకం కుదరకపోతే పేరు మార్చి పెళ్లి చేయండి అంటుంది జ్యోతిష్యం. అంటే అప్పుడు మారిపోతేనే కదా దాని అర్థం. పేరు మార్పు ద్వారా జాతకాన్ని కూడా మార్చచ్చనే కదా దాని అర్థం. తెలుసుకోండి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మీ పేరులో ఉన్న అక్షానికి సంఖ్యాబలం సరిచేసుకోండి ముందు. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఆయనకి అదే చెప్పాను, రవిప్రకాష్ అనే పేరులో 21 రివర్స్ నెంబర్ ఉంది. మరి నువ్వు తులారాశిలో పుడితే ఏంటి, ఏ రాశిలో పుడితే ఏంటి, నువ్వు ఎవరైతే ఏంటి, నెంబర్తో నెంబర్కి మనుషులతో పనేంది, దాని ఆట అది ఆడిచ్చేస్తుంది. పేరులో 21 ఉంటే రివర్స్ అంటారు, తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపితే ఎలా ఉంటుంది మనిషికి, తలకిందులుగా అవుతుంది ప్రపంచం. అంటే మీరు ఎంచుకున్న వృత్తి కానీ వ్యాపారాలు కానీ మొత్తం ఉల్టా డౌన్ఫాల్ అవుతారని దాని అర్థం. సక్సెస్ కాదండి, ఫెయిల్యూర్. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో నేను దాన్ని తెలియజేశాను, ఇది కరెక్ట్ కాదు, నీ పేరులో రెండు అక్షరాలు మారితే తప్ప నీ లైఫ్ మారదు అని చెప్పి 2 లెటర్స్ని యాడ్ చేసి సిగ్నేచర్ మార్చి ఇచ్చాను. ఈరోజు తను రియల్ ఎస్టేట్లో అందరూ చాలామంది నష్టపోయిన ఉన్నారు, ఇతను మాత్రమే లాభాలతో అద్భుతంగా 6 ఎంప్లాయీస్ని పెట్టుకుని సక్సెస్ కన్సల్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు మన రియల్ ఎస్టేట్లో. అంటే లక్ కలిసి రావాలంటే ఎన్ని రోజులు కావాలండి. ఆ లక్ మిమ్మల్ని గుర్తించే పేరులో ఉంటుంది, మీ జన్మ జాతకంలో ఉంటుంది. కొంతమందికి జాతక దోషాలు ఉంటాయి, సష్టమ దోషమని, అష్టమ దోషమని, కేంద్రాధిపతి దోషమని, పూర్వపుణ్య దోషమని. మీరు కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే చాలు, అల్టిమేట్ లైఫ్ని మీరు తప్పకుండా పొందొచ్చు. ఎందుకంటే అఖండ రాజయోగం అనేది గోచారంలో 5 రాశిని వరించబోతుంది ఫిబ్రవరి మాసంలో. దాదాపుగా 23 తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క గోచారం, ఇలాంటి గోచారం, ఇలాంటి తిథి, ఇలాంటి నక్షత్రం, ఇలాంటి గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా, ముఖ్యంగా మేషరాశి వాళ్ళు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారండి. కానీ మేషరాశి వాళ్ళకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ పేరు ఎల్ అక్షరంతో ఉంటుంది, లో అనే అక్షరంతో పేరుంటే మాత్రం తప్పకుండా యు ఆర్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. రాసిస్తా కావాలంటే 99% యు ఆర్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. అదేవిధంగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు వి లెటర్తో పేరుంటే మాత్రం టోటల్ పేరులో తెలుగులో రాస్తే మాత్రం మగవాళ్ళకి 3 అక్షరాలు ఉండాలి, ఆడవాళ్ళకి 6 అక్షరాలు ఉండాలి అని కొంతమంది అపోహపడుతున్నారు. బాగా వినండి, మగవాళ్ళకి 3 అక్షరాలు, ఆడవాళ్ళకి 6 అక్షరాలు, ఇది రాంగ్. మగవాళ్ళకి సరి సంఖ్యలో పేరు ఉండాలి, ఆడవాళ్ళకి బేసి సంఖ్యలో పేరు ఉండాలి. చిరంజీవి 4 అక్షరాలండి, రామారావు 4 అక్షరాలు, నాగార్జున 4 అక్షరాలు, బాలకృష్ణ 4 అక్షరాలు, వెంకటేష్ 4 అక్షరాలు. సూపర్ సక్సెస్ పర్సన్స్. అంటే సరి సంఖ్య అనేది మగవాళ్ళకి యోగిస్తుంది. రాజమౌళి స్టాండర్డ్ లైఫ్, రవితేజ. అదేవిధంగా పేరులో ఉన్న విలువ కూడా మీ పుట్టుకకి మ్యాచ్ అవ్వాలి. తెలుసుకోండి, మీరు మీకు ఏ సమస్య ఉన్నా, డబ్బు సమస్య ఉన్నా, కుటుంబ సమస్య ఉన్నా, రిలేషన్లో ఫెయిల్యూర్స్ అయినా, మీ పేరులో దాగి ఉంటుంది ఆ రహస్యం.
దాన్ని ఛేదించాలి అంటే ఒక అక్షాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుని మీరు జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేస్తే కూడా చాలు, అల్టిమేట్ లైఫ్ ఉంటుంది. మేష, వృషభ, సింహ, తుల, కుంభరాశులకి ఈ ఐదు రాశులు సూపర్ సక్సెస్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, చరిత్ర సృష్టిస్తారని చెప్పాలి. ధనయోగం, ధనంలో కానీ చేసే వ్యాపారంలో కానీ మంచి మంచి మార్పులు రాబోతున్నాయి. దయచేసి మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళండి, మీ స్థాయి మారిపోతుంది. ముఖ్యంగా శాస్త్రాన్ని నమ్మండి, నన్ను కాదు నమ్మాల్సింది శాస్త్రాన్ని. శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు, చెడిపోయిన వాళ్ళు లేరు. మీకంటూ ఒక గుర్తింపు ఉన్న జీవితం పొందాలి. మీరు 10 రూపాయలు సంపాదించాలి. మీ ఫ్యామిలీని మీరు నిర్భయంగా హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తాశక్తి ఉండాలంటే మీకు లక్ ఉండాలి. ఆ లక్ ఉండాలంటే మీ పేరు మీ జాతకం కలిసి రావాలి. జాతకంలో దోషాలు, మన గ్రహ బలంలో ఇబ్బందులు ఉన్నాయంటే చిన్న చిన్న జాగ్రత్తలు, దేవాలయంకి వెళ్ళండి, దీపారాధన చేయండి, స్తోత్రపారాయణ చేయండి, అల్టిమేట్ మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సంఖ్యా జ్యోతిష్యం తెలుసుకుని ముందుకు వెళ్తే ఈ యొక్క అఖండ యోగంతో అద్భుతాలు చూస్తారు. చరిత్ర సృష్టించిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు ఉంటారని మీకు తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.